శ్రీ గురుభ్యో నమః. వ్యాపార రంగంలో ఇంకొక భాగం అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కింద ఏంటంటే ఫ్రీలాన్స్ గా వర్క్ చేయాలన్న ఆలోచనతో ఆడవాళ్ళు ప్రత్యేకంగా బట్టల వ్యాపారాలు అంటారు అలా బ్యూటీ పార్లర్లు పెట్టాలని ప్రయత్నం చేస్తుంటారు. ఈ బ్యూటీ పార్లర్లు పెట్టాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బ్యూటీగా ఉండాలి, ఉంటే కానీ బ్యూటీ పార్లర్ వాళ్ళు పెట్టలేరు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు వీళ్ళని చూసి వస్తారు, సహజంగా అలాగే జరుగుతుంటుంది. అమ్మాయి చక్కగా కనబడితే అమ్మో ఈ అమ్మాయి చక్కగా ఉందంటే మెయింటైన్ చేస్తుంటే మనల్ని కూడా అలాగే చక్కగా తయారు చేయగలరు అనే ఒక భావంతో ఉంటారు. అంటే ముందు వాళ్ళు బ్యూటీ ఉండాలి, తర్వాత వాళ్ళు బ్యూటీ పార్లర్ పెట్టేటట్టు ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే ఈ బ్యూటీ పార్లర్ పెట్టాలి, ఫ్రీలాన్స్గా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, ఒక ఉన్నతమైన పేరు సంపాదించుకోవాలి. ఎంతోమంది బ్యూటీ పార్లర్స్ పెట్టి మంచి పేరు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. సో అలా అవ్వాలి, టెక్నీషియన్గా టెక్నికల్గా కూడా సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే మనిషి యొక్క శరీరంలో ముఖమే చంద్రబింబంలో కానీ ముఖమే అంత అద్భుతంగా ఉంటేనే కానీ మనిషికి ఒక ఆకర్షణ కలగదు. వాడు చెప్పేది వినాలంతా ముందు వాడు అందరికీ కనబడితే కొంచెం చక్కగా వినడానికి ప్రయత్నం చేస్తారు నేను ఏదైనా ఏ విషయమైనా. సో బ్యూటీషియన్కి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి దానికి ఏంటంటే ప్రత్యేకించి బుధుడు ప్లస్ శుక్రుడు ఈ రెండు యొక్క బలం చాలా అవసరం పడుతుంది. దీంతో పాటు రావు యొక్క చిన్న మాయ కూడా ఉండాలి. అంటే బ్యూటీ పార్లర్ అంటేనే ఒక మాయతో కూడిన వ్యవహారం. అంటే ఏది సహజమైన అందం దానికి కాదని కింద ప్రత్యేకం కృత్రిమంగా ఒక అందాన్ని క్రియేట్ చేస్తూ పబ్లిక్లో తీస్తానని ప్రయత్నం చేస్తాం. పార్లర్ అంటే మీనింగ్ అదే అక్కడ. అంటే ఏదో ఒక అందాన్ని క్రియేట్ చేయడం, లేని అందాన్ని క్రియేట్ చేస్తూ నలుగురిలో చూపించి చేసే ప్రయత్నాన్ని అవుతుంది. అలాగే కొన్ని కొన్ని స్కిన్ డిసీజెస్ ఉంటాయి, వాటిని రిమూవ్ చేయడానికి బ్యూటీ పార్లర్ మీద ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే అలాంటి చేసే వ్యాపారంలో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, వాళ్ళకి పాపులారిటీ పెరగాలనుకున్నప్పుడు ఎవరైతే యజమాని ఉంటారో అది మీ ఫేమిల్ కానీ విమేల్ కానీ ఎవరైనప్పటికీ కూడా పెట్టుకోవాల్సిన రత్నాలు ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన అవసరం పడుతుంది. దానికి సంబంధించి బుధుడికి సంబంధించిన పచ్చ, శుక్రుడికి సంబంధించిన వైట్ జర్కాన్ లేదంటే డైమండ్ కానీ ఈ రెండు మ్యాండేటరీ ఫలం అనమాట. అవి రెండు ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాహుకు సంబంధించి గోమీద కూడా కొంత మాయ కూడా ఉంటుంది కాబట్టి మాయ చేయడానికి కొంత రాహుకు సంబంధించి గోమీద చేస్తూ పెట్టుకుంటూ దీంతో ప్రత్యేకించి బుధుడు సంబంధించిన మంత్ర సాధన కూడా చేసుకుంటూ వెళ్ళాలి. బుధుడు సంబంధించి మంత్ర సాధన ఎందుకు చేయాలంటే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత బ్యూటీ పార్లర్ అని చెప్పి ఆ ఇన్వెస్ట్మెంట్కి కావాల్సిన డబ్బు అయినా ముందుకు మనకు రావడానికి, తర్వాత ఆర్థికంగా బలోపేతం చేసుకోవడానికి బుధుడు రొటేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో బుధగ్రహం యొక్క రత్నము మంత్రము, శుక్ర సంబంధమైన వైద్యత్వం, రాహువు సంబంధించిన గోమేధం పెట్టుకోవడము, ఈ మూడింటి కాంబినేషన్ కనుక శరీరంలో కనుక ఉంటే డెఫినెట్గా ఆ సక్సెస్ అనేది ఆటోమేటిక్గా పెట్టిన దాని దగ్గర మన వ్యాపారంగా ఆలోచనతో పెట్టిన దాంట్లో ఒక ఉన్నతమైన స్థాయి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజయోగం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ రాజమార్గం రాజయోగం అనే పదం ఇక్కడ ఎందుకు వాడామంటే బ్యూటీషియన్స్ కోర్సు నేర్చుకుని ఎవరైతే బ్యూటీ పార్లర్లు పెట్టాలనుకుంటున్నారో న్యాయబద్ధంగా సంపాదించాలని, ఎవరిని మోసం చేయకుండా ఒకరిని మోసపూరితమైన స్థితిని తీసుకురాకుండా న్యాయబద్ధంగా సంపాదించడానికి కావలసిన యోగం అనేది ఈ రత్నాల ద్వారా మంత్రాల ద్వారా జరుగుతాయి. కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి, సత్ఫలితాలు అనుకుంటే చెప్పగలుగుతారు. శుభం వియాదు.